నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. పాలెం సురేష్ కుమార్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా చేస్తున్నారు ఇది శివాంగ సాధన అనేసి, దానికి ఆర్గనైజ్ కూడా మీరే చేస్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పండి సార్. మా ఇది 2020లో మొదటిసారి ప్రారంభమైంది. ఇక్కడ నుంచి దేవన కడపలోని సోమేశ్వర స్వామి టెంపుల్ నుంచి 2020లో మొదటిసారి ప్రారంభమైంది. ఇది 5వ పాదయాత్ర. యాక్చువల్గా శివాంగ సాధన అనే ఒకటి ఉంటుంది, అది సద్గురు చేత రూపొందించబడింది. శివాంగ సాధన అంటే శివమాల, మన మామూలు శివమాల ఉంటాయి, శివమాల వేసుకొని శ్రీశైలం వెళ్తుంటారు, అలాంటి మాలే. కాకపోతే ఇంకా నియమ నిబంధనలు అనేటి బాగుంటాయి, దాంట్లో ఒక సాధన ఉంటుంది. శివాంగ సాధనలో ఒక శివ నమస్కారం అని చెప్పేసి ఒక ఒక పద్ధతిగా ఒక ఫార్ములా మాదిరి ఉంటుంది. అది దాని వలన అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దాంట్లో భాగంగానే పాదయాత్ర అనేది, శివయాత్ర, శివయాత్ర అని అంటారు, అది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఎందుకు సార్? ఎందుకు? దీనికి ఏమైనా స్టోరీ ఉందా సార్? అంటే సద్గురు, సద్గురు జగ్గి వాసుదేవ్, ఈస్టా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆయనకు ఈ టెంపుల్కి ఒక అభినవ సంబంధం ఉంది అనమాట. అక్కడ టెంపుల్ కాన్సక్రేషన్ చేసే ముందు ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళారు, దాదాపు 3 సార్లు వచ్చారు ఇక్కడికి మన టెంపుల్ కడపలోని. సో అందువలన ఇక్కడ ఇక్కడ ఉన్న భక్తులందరూ సెంటిమెంటల్ గా ఇక్కడ కడప నుంచి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. ఆ విధంగానే 2020లో స్టార్ట్ అయింది. మీరే ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంకా ఎవరైనా కూడా ముందుకు వచ్చారా? ఉన్నారమ్మా, నేను ఒక వాలంటీర్ని, అదో పడి మోహన్ అన్న అని ఇక మెయిన్ అసలు స్టార్టింగ్ ఇక్కడ మొదలు పెట్టింది. ఈషా యాక్చువల్గా కోఆర్డినేటర్, ఈషా సెంటర్ స్టార్ట్ చేసింది ఆయన, మోహన్ అని, మోహన్ అన్న, మోహన్ రెడ్డి అని పేరు ఆయన, భార్గవ్ అని చాలా మంది వాలంటీర్, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇరుముళ్ళు అన్ని అయిపోయినాయి. మామూలుగా చూసుంటే అయ్యప్ప సామాల, ఓం శక్తిమాల, శివాంగ సాధన అనేది చాలా మందికి తెలియదు, ఇప్పుడు కొత్తగా వస్తుండది. దీని గురించి ఒక్కసారి చెప్పండి సార్. శివాంగ అనేది 5 సంవత్సరాల నుంచా, లేకుంటే ఇంతకు ముందు నుంచి కూడా జరుగుతుంది? శివాంగ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉందమ్మా. శివయాత్ర, పాదయాత్ర అనేది 5 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. శివాంగ సాధన అనేది ఒక మామూలుగా మన శివమాల వేసుకుంటారు కదా, అలాంటిది చాలా సంవత్సరాల నుంచి ఉంది అది, కానీ మనకు తెలియదు ఇక్కడ. ఇక్కడ తక్కువ, ఇక్కడ ఈ మధ్య కూడా జనాలలోకి వెళ్తుంది. శివాంగ సాధన అనేది కూడా చాలా శక్తివంతమైన సాధన అది. అది వచ్చేసి 2019లో ఇక్కడ ఫస్ట్ టైం మొదలైందమ్మా. అది మొదలు పెట్టింది నేను ఇక్కడ కోఆర్డినేటర్ గా, ఫస్ట్ శివాంగ తీసుకొని నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. అది అన్ని రాష్ట్రాల్లో ఉంది అనమాట, దేశవ్యాప్తంగా ఎక్కువ తమిళనాడు నుంచి చాలా ఎక్కువ మంది వస్తారు శివరాత్రికి. 42 రోజులు ముందు వేసుకుంటారు అనమాట, అది కూడా మండలం ఉంటుంది. మన 42 రోజులు, 21 రోజు, 14 రోజులు, లేదా 7 రోజులు తీసుకోవచ్చు. ఈ రోజు పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని రోజులు చేరుకుంటారు అక్కడికి? 24 రోజులు చేరుకుంటాం. 24 రోజులు అంటే శివరాత్రికి ముందు రోజుకు వెళ్తాం అక్కడికి. అక్కడ వెళ్ళిన తర్వాత వెల్లంగిరి పర్వతాలని ఉంటాయి, అక్కడ స్వయంగా ఈషా ఫౌండేషన్ ఫుటేజ్ లో వెల్లంగిరి పర్వతాలు. అవును, అక్కడికి కొండపైకి వెళ్ళేసి వచ్చేసి కిందికి వస్తే అది దాదాపు అది 10 కిలోమీటర్లు ఉంటుంది, 7 పర్వతాలు ఉంటాయి, అది వెళ్ళేసి వస్తే కింద సమాప్తం అవుతుంది శివాంగ. తర్వాత రోజు రాత్రి శివరాత్రి అనమాట, శివరాత్రి రోజు అక్కడే రాత్రి పెద్ద ఈవెంట్ జరుగుతుంది ఈషా ఫౌండేషన్ లో, అక్కడే ఉంటాం. శివాంగ సాధన అది ఎలా అనేది ఎవరికి తెలియదు, మీ ద్వారా తెలిసినందుకు, మీరు ఆర్గనైజ్ చేసి మీరు ఒక వాలంటీర్గా నిలబడినందుకు నిజంగా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.